नमस्ते जेएलटीवी वार्तलकु स्वागतम नेनु मुरली मुंदुगा मुख्यांशालु पलासलो प्रभुत्व डिग्री कॉलेज एर्पाटुकु सन्नाहालु स्थल सेकरणलो अधिकारुल मुम्मर एर्पाटुलु मधुरवाडलो घोर रोड्डु प्रमादं ముగ్గురు దుర్మరణం సింహాద్రి అప్పన్న దర్శించుకున్న సినీ హీరో బాలకృష్ణ ఆలయ మర్యాదలతో హిందూపురం ఎమ్మెల్యేకు ఘన స్వాగతం భక్తి శ్రద్ధలతో సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి మహోత్సవం విశాఖలో ఆరంభమైన కనక మహాలక్ష్మి మార్గశిర మాసోత్సవాలు పలాస ప్రాంత విద్యార్థులు చిరకాల స్వప్నం సాకారం కాబోతుంది నియోజకవర్గ స్థాయిలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లేకపోవడంతో ఉన్నత విద్యకు గ్రామీణ విద్యార్థులు దూరమవుతున్నారు ఎప్పుడెప్పుడాని ఎదురు చూసిన విద్యార్థులకు తీపి కబురు అందించిన మంత్రి డాక్టర్ అప్పలరాజు డిగ్రీ కాలేజీను మంజూరు చేయించారు ఈ కాలేజీకి అవసరమయ్యే స్థల సేకరణలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది ఇంగిలి వద్ద ఎంపిక చేసిన 5 ఎకరాల స్థలాన్ని జాయింట్ కలెక్టర్ వి సునీత సబ్ కలెక్టర్ వికాస్ మర్మట్ పరిశీలించారు అన్ని చకచకా జరిగితే త్వరలోనే భవన నిర్మాణ పనులు మొదలవుతాయి మంచి వార్త ఇన్నాళ్ళ నుండి పలాస పరిసర ప్రాంత ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు రావడం జరిగింది దానికి సంబంధించి ఒక 5 ఎకరాల స్థలము ఐడెంటిఫై చేయమని మాకు గౌరవ జిల్లా కలెక్టర్ గారి నుండి ఆదేశాలు జారీ చేయడం జరిగింది దానిలో భాగంగా ఇంగిలిగా రెవెన్యూ గ్రామం సర్వే నంబర్ 2485లో 5 సర్వే నంబర్లో 5 ఎకరాల్లో ల్యాండ్ని మేము ఐడెంటిఫై చేయడం జరిగింది దాని ద్వారా ఫీజిబిలిటీ చూడడం కోసం గౌరవ జాయింట్ కలెక్టర్ మ్యామ్ గారు మరియు సబ్ కలెక్టర్ గారు చూసి ఏదైతే ఐడెంటిఫై చేయాలి భూమిని సంతృప్తి చెందడం జరిగింది విశాఖ జిల్లా మధురవాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది స్థానిక చంద్రంపాలెం జెడ్పీ హైస్కూల్కు ఎదురుగా జరిగిన ప్రమాదంలో 3 దుర్మరణం చెందారు బైక్ను లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది బైక్పై ప్రయాణిస్తున్న 3 అక్కడికక్కడే మృతి చెందారు మృతుల్లో చిన్నారి కూడా ఉంది మధురవాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సింహాద్రి అప్పన్నను సినీ హీరో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దర్శించుకున్నారు స్వామివారి దర్శనం కోసం వచ్చిన ఎమ్మెల్యే బాలకృష్ణకు దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు అప్పన్నను దర్శించుకున్న బాలయ్య ఆ తర్వాత మహిమాన్విత కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు అంతరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు లక్ష్మీదేవి సన్నిధిలో పూజలు చేసి హారతులు అందజేశారు వేద పండితులు ఆశీర్వదించగా ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు బాలకృష్ణ వెంట దర్శకుడు బోయపాటి శ్రీను కూడా ఉన్నారు
సార్ ఒకసారి సార్ వెనక విశాఖ శ్రీ శారదా పీఠంలో సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవం ఘనంగా జరిగాయి. సుబ్రహ్మణ్య షష్ఠిని పురస్కరించుకుని పీఠంలోని పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారిని ఆరాధిస్తూ పీఠం ప్రాంగణంలో పాలకావిడిని ఊరేగించారు. అనంతరం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ ఆధ్వర్యంలో సుబ్రహ్మణ్య స్వామికి పంచామృతాభిషేకాలు జరిగాయి. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు సుబ్రహ్మణ్య శర్మను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పీఠంలో కొలువైయున్న ఆరు అడుగుల ఆరు ముఖాలతో పన్నెండు భుజాలతో కూడిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించుకోవడం అనేది ఎంతో గొప్ప విశేషము. ఇక్కడికి వచ్చే భక్తులు ఎంతోమంది పెళ్లి కానివారు, కుజదోషం ఉన్నవారు ఇత్యాది అనేక మంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించి ఎంతో సత్ఫలితాలు పొందారు. పిల్లలు లేని వాళ్ళు పిల్లలు కూడా భగవంతుడి యొక్క ఆశీస్సులతో కలిగాయి. ఇటువంటి మహిమాన్వితమైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మన పీఠంలో విశాఖ నగరంలో కొలువుదేరి ఉండడము, సుబ్రహ్మణ్య షష్ఠి నాడు విశేషంగా ఆరాధించుకోవడం అనేది ఎంతో మంచి పరిణామము. ప్రతి ఒక్కరికి భగవంతుడి యొక్క ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఉత్తరాంధ్ర వాసుల ఇలవేలుపు, సిర్లు కురిపించే కల్పవల్లి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు విశాఖలో ప్రారంభమయ్యాయి. మార్గశిర మాస తొలివారం సందర్భంగా అమ్మవారికి పంచామృతాభిషేకాలు గావించి పసుపు కుంకుమలతో పాటు సుగంధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. తొలి పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ దంపతులు, పీఎంఆర్డీ చైర్పర్సన్ విజయ నిర్మల పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులకు ఆలయ అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈవో జ్యోతి మాధవి ఆధ్వర్యంలో మార్గశిర మాసోత్సవాలు కొనసాగుతున్నాయి. ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు కూడా
తూర్పుగోదావరి జిల్లాలో సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవాలు వైభవంగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ముమ్మిడివరం, కాట్రేనికోన, ఐపోలవరం, తాళ్లరేవు తదితర మండలాల్లో తెల్లవారుజాము నుంచి ఆలయాలకు భక్తుల తాకిడి కనిపించింది. ముమ్మిడివరంలో 250 ఏళ్ల ప్రాచీన సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో షష్ఠి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి భక్తులు పంచామృత అభిషేకాలు చేశారు. దైవ దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరంలో సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి వేడుకలు శాస్త్రోక్తంగా జరిగాయి. నగర పంచాయతీలోని సాయిబాబా మెట్ట వద్ద కొడదిగువ భాగంలో పచ్చని చెట్ల మధ్య ఏలేరు నదీ తీరంలో వెలిసిన శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి షష్ఠి మహోత్సవాలను పురస్కరించుకుని భక్తులు విశేష పూజలు అభిషేకాలు చేశారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుని పూజలు గావించారు.
ప్రతి సంవత్సరం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి మహోత్సవం ప్రతి సంవత్సరం జరుగుతుందండి. చాలా గొప్పగా జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఆలయం యొక్క ఒక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఎవరైతే భక్తులు చాలా దూరం నుంచి వస్తారండి, ప్రతి ఒక్క భక్తుడు కూడా వాళ్ళ కోరికని ఒక 6 వారాలకి, ఒక 3 వారాలకి, ఇలా 7 వారాలకి ఒక ఉంటుందండి. ఆ 7 వారాలు చేసుకున్న తర్వాత కంపల్సరీ ఆ పని అయిపోతుంది. మేడం మనం ఏమైనా మనం ఏమైతే అనుకుంటాము అది జాబ్ అవ్వచ్చు, మ్యారేజ్ అవ్వచ్చు, లేదంటే సంతానం అవ్వచ్చు, లేదా ఫ్యామిలీ స్ట్రగుల్స్ ఏమన్నా సరే కంపల్సరీ మనకి నెరవేరుతాయి. కంపల్సరీ నెరవేరుస్తాడండి ఆ స్వామివారి దగ్గర ఉండి. ఎందుకంటే ప్రతి ఇంట్లోనే సమస్య ఉంటుంది, ఆ సమస్య అన్నిటికీ సొల్యూషన్ ఒక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారే. ఎందుకంటే ఆయన సమస్యల్లోంచి పైకి వచ్చాడండి. ఆయన పార్వతీ పరమేశ్వరుడు యొక్క లాస్ట్ పుత్రుడైనా సరే ఆయన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకుని బయటకు వచ్చాడు. అలాగే అట్ ద సేమ్ టైం ఇప్పుడు మన నిజ జీవితంలో మన మనుషుల్లో ఎన్నో సమస్యల్లో ఉన్నాం. అలాంటి సమస్యల మధ్యలోంచి ఒక సాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనే అతను దాన్ని కొలిస్తే అతను కోల్చిన వెంటనే ఒక 3-4 వారాల్లో మనకి ఖచ్చితంగా మన కోరికలు అనేవి నెరవేరుతాయి. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ లొకేషన్ ఏలేశ్వరం లొకేషన్ ఈ తూర్పుగోదావరి జిల్లాలో, ఈస్ట్ గోదావరి మండలం ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఈ సాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ప్రత్యేకమైన విశేషం ఏంటంటే పూర్వం నుంచి స్వయంగా వెలసినటువంటి గుడి ఇది. వాళ్ళ నాన్నగారు మేము లోకల్గా ఒక అబౌవ్ 40 ఇయర్స్ నుంచి మేము ఇక్కడే ఉంటున్నాం. సో వైఆర్సీ ఏలే రిజర్వాయర్ కెనాల్కి ఆనుకుని ఉన్నటువంటి ఈ గుడిలో ఎవరైతే గుడికి ఆనుకుని ఉంటుందండి, ఈ గుడికి ఎవరైతే వస్తారో కంపల్సరీ ప్రతి ఒక్క భక్తుడికి భక్తురాలకి కూడా కోరిక నెరవేర్చినటువంటి ఒకే ఒక గుడి ఈ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి. ఈ గుడి కూడా సాయిబాబా మెట్ట ఈ ఏలేశ్వరానికి ఆనుకుని ఉన్నది, దిగువన ఉంటుంది. చూడడానికి ఈ ప్రకృతి వాతావరణం అంతా కూడా చాలా ఆహ్లాదంగా ఉంటుంది. అండ్ ఇక్కడ కింద పుట్ట కూడా ఉంటుంది, ప్రతి మంగళవారం పుట్టకు కూడా పూజలు చేస్తారు. అభిషేకానికి మాత్రం ఏటి దగ్గర నుంచి నీళ్లు ఇంకా తెచ్చి స్వామివారిని ఆనందించి స్వామివారికి విగ్రహ పూజ అభిషేకాలు చేసి స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని ప్రతి ఒక్క కుటుంబాలు, ప్రతి ఒక్క భక్తురాలు కూడా వారి యొక్క కోరికలు నెరవేర్చుకోవడానికి ఈ ఆలయానికి తరలి వస్తారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఊరూరా శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు, పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. గొల్లప్రోలు మండలం, ఏపీ మల్లవరం, తాటిపర్తి, పిఠాపురం మండలం, మల్లాం తదితర గ్రామాల్లోని వేకువజాము నుంచి ఆలయాల్లో షష్ఠి పూజలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. భక్తి శ్రద్ధలతో వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి పంచామృతాభిషేకాలు జరిగాయి. అన్ని దేవాలయాలకు భక్తులు పోటెత్తారు. శ్రీ గురుభ్యో నమః. తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురం మండలం పిఠాపురం గ్రామంలో తీసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత వీర వెంకట కుమార్ త్రంభలింగేశ్వర స్వామి దేవస్థానంలో షష్ఠి సందర్భంగా, సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా
విశేషమైనటువంటి అభిషేకములు మరియు వ్రతములు మరియు దానములు చేస్తూ ఉంటారు. కార్తీక మాసం తదుపరి మార్గశిర మాసంలో వచ్చేటువంటి సుబ్రహ్మణ్య షష్ఠి వల్ల విశేషమైనటువంటి సంతాన కారకం జరుగుతుందని, వివాహం జరుగుతుందని, బాలారిష్ట దోషముల దగ్గర నుండి అనేకమైనటువంటి ప్రతిబంధకాలన్నీ కూడా తీరతాయని సుబ్రహ్మణ్యేశుని కొలుస్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా సుబ్రహ్మణ్య షష్ఠిని విశేషంగా భావిస్తారు. ఈ సుబ్రహ్మణ్య షష్ఠి నాడు నాగేంద్రునికి సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేక కార్యక్రమాలు చేస్తుంటారు. ఓం తత్సత్. విశాఖ జిల్లాలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి మహోత్సవాలు శ్రద్ధాభక్తులతో జరిగాయి. ఇందులో భాగంగా భీమ అడుగుల్లో షష్ఠి వేడుకలు జరిగాయి. ఆలయ పునర్నిర్మాణ దాత దుక్కా రమణారెడ్డి సత్యవతి దంపతుల ఆధ్వర్యంలో సుబ్రహ్మణ్య స్వామికి పంచామృత అభిషేకాలు, విశేష పూజలు జరిగాయి. ఆలయ అర్చకులు నున్నా శ్రీనివాస్ ఆచార్యులు షష్ఠి మహోత్సవ వేడుకను, విశిష్టతను తెలియజేశారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తజనులు దైవ దర్శనం చేసుకున్నారు. నన్న తీసావా? ఏడా బోరా విశాఖ జిల్లా మధురవాడలో సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవాలు వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా బక్కన్న పాలనలోని జీవీఆర్ స్వగృహంలో భక్తి శ్రద్ధలతో షష్ఠి ఉత్సవాలు జరిగాయి. శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి సుగంధ పుష్పాలతో అలంకరించి పంచామృత అభిషేకాలు, విశేష పూజలు చేశారు. భారీ సంఖ్యలో వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ మహాగణాధిపతే నమః. హరిద్ర చూర్ణాన్ని సమర్పయామి. ఆయన హృదయపరాయణే దూర్భారోహణే పలాశ్చుండ వేగాని సముద్ర శ్రామే విశేషోధావతి పశ్చదే పృషదే కోటమిక్షాయ నమః. ఆగ్రహసో దేవాత్మానం పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష సంగతేన శ్రీ పరమేశ్వర దేవతాపతి చిత్తప్రే దేవోధోష్ఠురాపతి పద ఓం గణానంతమా గణపతమామహే కవిత్వం వీణావృతం జ్యేష్ఠ దాతం బ్రహ్మణ ఎవరుంటే ఈ చెత్తం ద్వారా చూపించేందుకు శ్రీ మహాగణాదేవత పుష్పాణి. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో ఈ నెల 13 మరియు 14 తేదీల్లో రజకుల ఆత్మగౌరవ మహాసభలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన స్థానిక సూర్యరాయ గ్రంథాలయంలో రజక మహాసభ ప్రతినిధులు ఏర్పాట్లను సమీక్షించారు. అనంతరం రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మున్నూరు భాస్కరయ్య మీడియాతో మాట్లాడారు. రజకులంతా హాజరై ఐక్యతను చాటాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కోనేటి రాజు, కె రాజారావు, పెద్దపూడి చంటిబాబు తదితరులు పాల్గొన్నారు.
ఇప్పటి వరకు 70 సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి పాలకులకి రజకుల పట్ల సిద్ధశుద్ధి లేదు, సిగ్గుసేటైన విషయంగా మేము భావిస్తున్నాము. అందుకొరకు మేము కోరుతున్నాం, ఈ ప్రభుత్వం 2 సంవత్సరం గడిచిపోయింది, ఈ ప్రభుత్వానికైనా రజకుల పట్ల వెనకబడిన తరగతుల పట్ల ప్రేమాభిమానాలు ఉంటే అయా ఒక సామాజిక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయండి రేపు శాసనసభలో. అదేవిధంగా మేము కోరుతున్నాం కనీసం రజకులకు 1000 కోట్ల రూపాయలు బడ్జెట్లో రేపు వచ్చే బడ్జెట్లో కేటాయించి రజక యువత యువకులుగా ఉన్నటువంటి పిల్లలకి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మీరు అభివృద్ధి పరిచేందుకు ప్రయత్నాలు చేయాలి. అదేవిధంగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి దోపిడీ పోస్టులు భర్తీ చేసి మా పిల్లలకి ఉపాధి కల్పించే ప్రయత్నం చేయండి. అట్నే మేము కోరుతున్నామయ్యా, వృత్తికి సంబంధించినటువంటి దోపిడీ గార్డ్స్ అధునాతనమైనటువంటి యంత్రాలు ఏర్పాటు చేయాలి. వృత్తులు అనేక రూపాలు మారినాయి, యంత్రాలు వచ్చినాయి, పరికరాలు వచ్చినాయి, ఆ రూపంలో మీరు చర్యలు తీసుకోవట్లేదు. ఖచ్చితంగా వృత్తికి సంబంధించినటువంటి యంత్రాలు ఏర్పాటు చేసి అధునాతనమైన దోపిడీ గార్డులు ఏర్పాటు చేసి వృత్తి చెరువులు వృత్తికి సంబంధించినటువంటి దోపిడీ గార్డు స్థలాలను కాపాడేందుకు ఒక ప్రత్యేక చట్టాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. రజకులకే పూర్తి హక్కు కల్పించాలి. అదేవిధంగా ఈరోజు 50 సంవత్సరాల పెన్షన్కి కొన్ని వృత్తులకు ఇస్తున్నారు, సేవా వృత్తిగా ఉన్నటువంటి రజక వృత్తిదారులు నాయ బ్రాహ్మణులకు ఇవ్వలేదు. సేవా వృత్తి అయినటువంటి రజకులకి 50 సంవత్సరాలు పూర్తయిన రజకులందరికీ 50 సంవత్సరాలకి పెన్షన్ సౌకర్యం కల్పించాలి. అట్నే కోరుతున్నాం అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు చెప్పారు కానీ ఇప్పటి వరకు ఒక్క మాట కూడా నెరవేరలేదు. ప్రతిపక్ష నాయకుడికి ఉన్న 11 జిల్లాల్లో మేము అర్జీలు ఇచ్చి డిమాండ్ చేస్తే అన్నా మేమే వస్తాం, అక్క మేమే వస్తాం అని చెప్పారు. వచ్చిన తర్వాత అన్నీ పరిష్కరిస్తామన్నారు, ఏమీ పరిష్కరించలేదండి. మీరు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని రేపు జరిగేటటువంటి రాష్ట్ర మహాసభలో అనేక డిమాండ్స్ మీద మేము చర్చించి తీర్మానాలు చేసి భవిష్యత్తు ఒక కార్యాచరణ రూపొందించుకునే కోసం పిఠాపురం వేదికగా మున్సిపల్ కళ్యాణ మండపం వేదికగా తయారవుతుంది. మా రాష్ట్ర నలుమూల నుండి 300 మంది డెలిగేట్స్ ఈ 2 రోజుల పాటు పాల్గొంటారు. తూర్పుగోదావరి జిల్లాలో అయ్యప్ప భక్తుల శరణ కోశం ఆరంభమవుతుంది. సుమారు 41 రోజుల పాటు మండల దీక్షలు పూర్తి కావడంతో అయ్యప్ప భక్తులు శబరిమల యాత్రకు పయనమవుతున్నారు. ఇందులో భాగంగా కాకినాడ రూరల్ మండలం పండ్లూరులోని గురుస్వాములు దత్తాత్రేయ సాధనాల వీరభద్రస్వామి ఆధ్వర్యంలో మండల దీక్షలు ముగించుకున్న భక్తులు ఇరుముళ్లు కట్టుకుని అయ్యప్ప దర్శనానికి పయనమయ్యారు. స్థానిక వేణుగోపాలస్వామి ఆలయంలో అన్న సమారాధన జరిగింది. Thank you.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పలాసలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఏర్పాటుకు సన్నాహాలు, స్థల సేకరణలో అధికారుల ముమ్మర ఏర్పాట్లు. మధురవాడలో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు దుర్మరణం. సింహాద్రి అప్పన్న దర్శించుకున్న సినీ హీరో బాలకృష్ణ, ఆలయ మర్యాదలతో హిందూపురం ఎమ్మెల్యేకు ఘన స్వాగతం. భక్తి శ్రద్ధలతో సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి మహోత్సవం, విశాఖలో ఆరంభమైన కనక మహాలక్ష్మి మార్గశిర మాసోత్సవాలు. ఇవి నటి జేఎల్టీవీ వార్తలు. తిరిగి ప్రసారమయ్యే జేఎల్టీవీ వార్తలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.